మీరున్న గట్టిగా పది మంది ఉన్నారాడా మేము ఐదారు వందల మంది మా టీం ఉన్నదాడా జర్రా ఇట్లా అంటే మీ ఈపులు ఈమానం మొత్తం అయినట్టు మోగు కానీ మా ఉద్దేశం అది కాదు మేము ప్రజాస్వామ్యయుతంగా ప్రజల కోసం పనిచేయాలని వచ్చినాము నువ్వు రౌడీజంగా పాలమూరు నేలాలని చూస్తా ఉన్నావు పాలమూరుకు తీన్మార్ మల్లన రాకుండా ఎస్పీ ఆయన ఏమి ఎస్పో ఏం కథనో మీరు ప్రాబ్లం అవుతుంది మల్లన్న గారు ఎగ్గి అనుకో గిజ్జపి తను కా నువ్వు ఎస్పీ ఉన్నదాడా కు అది తెల్లారు లేస్తే కేసీ ఆయన కాళ్ళ మీద పడతారాట ఎస్పీ వాళ్ళు చెప్తా ఉన్నారాడా ఈయన ఏం చేసిపోయినా ఈ ఎస్పీ డిఎస్పీ ఈ ముగ్గురు కలిసే కబ్జాలు పెట్టిస్తారా నాయడా అని చెప్పి చెప్తా ఉన్నారు కష్టపడి కష్టపడచ్చిన ఇరవై నిమిషాలు మాట్లాడిన నేను కష్టపడి వచ్చిన మలన్న గారు నేను ఇట్లా వచ్చినా నేను బాగా చదువుకున్నా ఇవన్నీ డైలాగులు వంద శాతం నిన్న పోలీసు వాళ్ళు రానంత సేపు కుక్కిన పేన్ లెక్క ఆడ మనసు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత దాడి చేయించారు ఆడ ఉంటే నీ సంగతి చెప్తుంటే కానీ విషయం ఏందంటే ఏం చేసినావు నువ్వు పాలమూరికి తీన్మారమాలన్నా రావద్దు ఓకే పాలమూరు నీ అడ్డ అంటున్నావు కదా నీ అడ్డానా లేకపోతే ఇంకేందా అనేది చూపిస్తాం కానీ నువ్వు ఎవరిని నమ్ముతావు కేసీఆర్ను ఎవరి కాలు మొక్కుతావు శ్రీనివాస్ గౌడ్ అసలు వాస్తవం ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ గౌడ్ కాదట అసలు ఆయన కౌండిన్య కూత్రమే కాదట నాకు పిదమని చెప్పిండు మా దాంట్లో కలుపుతున్నాం అన్న వాడిని తీసుకొచ్చాను ఒకరి గట్లంటే ఏమంటే వాడు కాదని నా కాదు వాడు ననుమంత్రాన్ని వచ్చిండని చెప్పి చెప్తాడు సరే ఏదేమైనా శ్రీనివాస్ గౌడ్ నువ్వు ఎవరిని నమ్ముకొని రాజకీయం చెప్తా ఉన్నావు ఎస్పీ నీ కాలు మొక్తాడు నువ్వు కేటీ రామారావు కాలు మొక్తాడు కేటీ రామారావు వాళ్ళయ్య కాలు మొక్తాడు లయ్య ఎవరిని మొక్కిండు ఎవరా లయ్య రాచకొండ నేలినటువంటి పద్మనాయకులు అనేటువంటి దొరల బిడ్డ ఈ కేసీఆర్ అదే రాచకొండ గడ్డ మీద ఇవాళ మీటింగ్ పెట్టాను నీ తాతల గడ్డ ఏదైతే ఉందో నువ్వు ఆరాధిస్తున్నటువంటి దొంగల దొరల గడ్డ ఏదైతే ఉందో ఆ మునుగోడు గడ్డ మీదనే ఆ రాచకొండ ప్రాంతంలోనే నీ దొరలేని గడ్డ మీదనే ఇవాళ అక్కడ యుద్ధం ప్రకటించడం ఇలా కరెక్ట్గా మూడు గంటలకు సభ జరగబోతా ఉన్నాడా ఇదేనా శ్రీనివాస్ గౌడ్ నువ్వు నేను పాలమూరుకు రావద్దంటే నీ కేసీఆర్ను మునుగోడు రానిస్తానా నేను నీ పానాలు కేసీఆర్ దగ్గర ఉన్నాయి కేసీఆర్ పానాలు మునుగోడు దగ్గర ఉన్నాయి మునుగోడు ఇంట్లో కాడమే ఉన్నాం దాయిగా చూద్దాం సిగ్గుండాలే సుదర్శన్ పైన జరిగినటువంటి దాడి హేమమైన చర్య ఆయనకి ఇక్కడ ఆడ వెనకకేనా వచ్చింది లేకపోతే మామూలు చూస్తే మనం తొక్కిన ఆరదిద్దు అనే కానీ వెనక కానీ దొంగ వచ్చారు మీరు ఎంత రామ్యం తలుచుకుంటే నిజంగా నలిస్తే ఓదురాడ కానీ మా పద్ధతి అది కాదు ఇలా పాలమూరు ప్రజానిక్ర వాస్తవానికి నేను మీటింగ్కి వస్తే కూడా శ్రీనివాస్ గౌడ్ అట శ్రీనివాస్ గౌడ్ మళ్ళని వస్తే నన్ను మొత్తం బయట పెడతాడు నన్ను తిడతాడు అని అన్నట ఇక నీ ఈ వెయ్యి వెయ్యి రెండు వేల మంది తిరిగి ఏమవుతుందా ఇక్కడ లక్ష మంది ఉన్నారు ఇప్పుడు నా ముంగట వేసుకుంటే గీడేసుకుంటా కానీ అయినా నేను 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 చెప్పాలనుకుంటే ఎవరిని వెళ్తే అని ఫాల్తుగా గురించి చెప్పనాయా రాయమున్నోడు ఉండాలి నువ్వు ఏ పార్టీ పోతేవారేమో తెలియదా మంది మీద దొంగ కేసులు పెట్టించి నేను చంపుతాను తిరుగుతురు అది తిరుగుతున్నా అని చెప్పి దొంగ కేసులు పెట్టించి వాళ్ళని వీళ్ళని జైలు వేసినట్టు అనుకుంటున్నావా శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు చెప్తున్నా తీన్మార్ మళ్ళన తలుచుకుంటే నీ వంటి మీద జాంగ కూడా ఉండదు జాంగా డ్రాయర్ కూడా ఉండదు నీ చేసిన భాగవతం తెలవదా నాకు సిగ్గుండాలి ఇంకేమన్నా ఇలా సిగ్గుపడు పాలమూరు ప్రజలు వాస్తవానికి నేనే విమర్శలు చేయాలనుకున్నా కానీ పాలమూరు ప్రజలే నిన్ను పొట్టుపొట్టు పొట్టు నిన్న సిగ్గుండాలే వై ఉండి వాళ్ళు సభ పెట్టుకుంటే నీదేం పోయిందని ఓ మహిళ వచ్చి చెప్తూ కొట్టినంత పనిచేసింది ఇలా ఏ సుదర్శన పైన మీరైతే దాడి చేసిరో ఆ సుదర్శననే ఇవాళ మునుగోడులో సభ నిర్వహిస్తా ఉన్నాడు దా పోదాం దాడికి ఇది టిఆర్ఎస్ గుండాల ఆ పరిస్థితి